నిధి పోతిన వెంకట మహేష్ విజయవాడ దుర్గగుడి అమ్మవారి రథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అన్నారు. తక్షణమే ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రథాన్ని ఉన్న నాలుగు సింహాలలో మూడు సింహాలు మాయమైనట్లు ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసిన ఈవో నిన్న సాయంత్రమే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రయత్నించాడని, వాటికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. నిన్నటి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాలని డిమాండ్ చేశారు. కథనాలు రచించినటువంటి వీరు కేవలం మా స్టేట్మెంట్ల ఒత్తిడితో ఇవాళ బయటకు వచ్చి పోయిని అని ఒప్పుకొని ఎంక్వైరీ కమిటీ వేశారు. అది జనసేన పార్టీ యొక్క పోరాట ఫలితం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న రాత్ర అమ్మవారి అంతరాలయంలో ఉండేటువంటి ప్రధాన దర్వాజకు ఉండేటువంటి వెండి రేకులన్నీ కూడా ఈవో సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో వేరే ప్రాంతానికి ఒక వ్యాన్ లో తరలించి మూడు సింహాలకి కూడా తయారు చేయించడానికి ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి నెలా కూడా రథానికి పాలిష్ పెట్టడానికి 45,000 రూపాయలు డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. మరి ప్రతి నెలా 45,000 రూపాయలు చెల్లించేటప్పుడు రథానికి అన్ని విగ్రహాలు ఉన్నాయా లేదా, పాలిష్ పెట్టారా లేదా అని తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా లేనటువంటి ఈవో సురేష్ బాబు అని మరొకసారి రుజువైంది. అయినా మీరు చర్యలు తీసుకోండి. ఎంక్వైరీ కమిటీకి ఒక ఐఏఎస్ అధికారితో ఇవ్వాలి. ఈవోని సస్పెండ్ చేసి ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఈవోగా నియమించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. శనివారం లోపు ఇది చేయకపోతే మంత్రి గారి ఇంటి ఎదుటే ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.